తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర కోవూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంతో పాటు మండలంలో జనప్రభంజనాన్ని తలపించింది. చెల్లైపాలెం వద్ద గురువారం సాయంత్రం ప్రారంభమైన లోకేష్ పాదయాత్రకు ప్రజలు అపూర్వ ఆదరణ చూపించారు. చెల్లైపాలెం విడిది కేంద్రం నుంచి బుచ్చిరెడ్డిపాలెం బస్టాండు సెంటర్ వరకు జనసంతోహం నడుమ యువనేతకు స్వాగతం పలుకుతూ చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు బారులు తీరారు. ముంబై జాతీయ రహదారి ప్రధాన కూడళ్లు జనంతో కిటకిటలాడాయి. జొన్నవాడ సెంటర్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాజానగర్ వద్ద మైనారిటీ నాయకులు గజమాలలు, పూలజల్లులు కురిపిస్తూ గుమ్మడికాయలు దిష్టి తీసి హారతులతో లోకేష్ ను స్వాగతించారు. ప్రజలను పలకరిస్తూ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఆయన ముందుకు సాగారు. టీడీపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ అనంతరం పాదయాత్ర చెన్నూరు రోడ్డుపై ఇస్కపాలెం, వడ్డిపాలెం, నాగమాంబాపురం రోడ్డు, విలియమ్స్ పేట మీదుగా రాజుపాలెం చేరుకుంది. లోకేష్ యువగలం పాదయాత్ర బుచ్చిరెడ్డిపాలెంలో సాఫీగా సాగింది. టీడీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిందని చెప్పవచ్చు. కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అగ్రశ్రేణి నాయకులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకమెగుర వేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.